అపర సంజీవనికి ఏమవుతోంది? ప్రాచీన కాలం నుంచి భారతీయులు పవిత్ర వృక్షంగా కొలుచుకునే వేప చెట్టు ఎందుకు నిలువున ఎండిపోతోంది? వేప గాలి సోకితే రోగాలన్నీ మాయమవుతాయని పెద్దలు చెబుతుంటారు. అలాంటి వేప చెట్టుకే ఇప్పుడు చెడుగాలి సోకుతోందా? ఆయుర్వేద గనికి ఆపద అరిష్టానికి సంకేతం అనుకోవాలా? వేపను విస్మరిస్తున్నామా? దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదా? అంతుచిక్కని వింత వ్యాధితో నిలువున ఎండిపోతున్న వేప చెట్లను రక్షించుకునేదెలా? ఆరోగ్య ప్రధానికి అరిష్టం దోపరించిందా? వేప చెట్లకు అంతుచిక్కని వ్యాధి, నిలువున మాడిపోతున్న చెట్లు, ఏమిటి వ్యాధి, ఎందుకీ పరిస్థితి? వేప చెట్లు అంతరించిపోయే వైరస్ వ్యాప్తి చెందుతోందా? తెలుగు రాష్ట్రాల్లో వేప చెట్లు ఇక కనిపించవా? ప్రకృతి మనకు ప్రసాదించిన అమూల్యమైన వరం వేప చెట్టు. ఇదొక శక్తివంతమైన వృక్షం. మన దేశంలో వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిలా కొలుస్తాం. ఆయుర్వేదంలో వేప చెట్టును సహజ ఔషధాలయంగా పరిగణిస్తారు. వేప గాలి సోకితే రోగాలన్నీ మాయమవుతాయని పెద్దలు చెప్తుంటారు. మానవాళికి కావలసిన స్వచ్ఛమైన గాలిని ఈ చెట్టు అందిస్తుంది. బెరడు మొదలుకొని ఆకుల వరకు, చివరకు పూలు, కాయలు, వేర్లు, ఇలా ప్రతి భాగం అనేక రకాల రుగ్మతలను సరిచేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే యాంటీ ఆక్సిడెంట్లకు ఒక వరం వేప చెట్లు. అలాంటి వేప చెట్లకే పెద్ద ఆపదొచ్చింది. ఎక్కడ చూసినా చెట్లు నిలువున ఎండిపోతున్నాయి. పచ్చని ఆకులతో నిగనిగలాడే చెట్లు చూస్తుండగానే వాడిపోతున్నాయి. ఇదేం తొలిసారి వచ్చిన తెగులు కాదు. గతేడాది ఇదే టైంలో ఇలాంటి తెగులే సోకి దేశవ్యాప్తంగా చెట్లన్నీ నిలువున ఎండిపోయాయి. శిలీంధ్రాల వైరస్ సోకి చెట్లు మొత్తం మాడిపోయినట్లుగా మారిపోయాయి. అయితే వేసవిలో కోలుకున్నా మళ్ళీ ఇప్పుడు అదే స్థాయిలో ఎండిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో వరుసగా మూడేళ్లుగా మళ్లీ వెలుగులోకి రావడంతో భయం మొదలైంది. అయితే ఇది వైరస్ వల్ల వచ్చిందని, వేప చెట్లే అంతరించిపోయే ప్రమాదం ఉందనే చర్చలు ఇప్పుడు మొదలయ్యాయి. అంతేకాదు, ఎన్నో జబ్బులను నయం చేసే వేప చెట్టుకు ఇలాంటి జబ్బు అరిష్టానికి సంకేతమని గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్లయితే చెట్లకు దెయ్యం పట్టిందని చెప్పులు కడుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. అసలు ఎందుకిలా అవుతుందో అర్థం కాక మారుమూల గ్రామాల్లో జనం భయపడిపోతున్నారు. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన పని లేదని నిపుణులు చెబుతున్నారు. ఇది అరిష్టం కాదని, దీనివల్ల వేప చెట్లు అంతరించిపోయే పరిస్థితి ఉండదని అంటున్నారు. కొమ్మల ముడత లేదంటే డైబ్యాక్ అని పిలువబడే విధ్వంసక వ్యాధి కారణంగానే వేప చెట్టు ఈ ముప్పును ఎదుర్కొంటున్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది మొత్తం చెట్లనే ప్రభావితం చేస్తుందంటున్నారు. ఫామాప్సిన్, అజాడిరక్టా అనే ఒక రకమైన ఫంగస్ వల్ల ఆకులు మొదలు కొమ్మల వరకు ఎండిపోయినట్లు మారిపోతాయి. వేప చెట్టు మొత్తం ముదురు ఇటుక రంగులోకి మారిపోతుంది. 1980లో ఉత్తరాఖండ్ లో ఈ శిలీంధ్రాన్ని గుర్తించారు. డెహ్రాడూన్లోని అటవీ ప్రాంతంలో కనిపించిన ఈ జబ్బు క్రమంగా దేశమంతా వ్యాపించింది. ఈ తెగులు సోకిన మొక్కలపై కర్ణాటక సహా పలు రాష్ట్రాల వ్యవసాయ వర్సిటీలు పరిశోధనలు జరిపాయి. ఎండిన చెట్ల భాగాలు, ఆకులు, కొమ్మలు, కాండం, వేర్లు, మట్టి నమూనాలను సేకరించి విస్తృత పరిశోధనలు జరిపారు శాస్త్రవేత్తలు. శిలీంధ్రాల వల్లే వేప చెట్లు ఎండిపోతున్నట్లు వారి పరిశోధనలో తేలింది. ఆగస్టు డిసెంబర్ మధ్యలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. వర్షాకాలం చివరిలో మొదలై వింటర్లో మరింత తీవ్రమవుతుంది. ప్రస్తుతం వింటర్ సీజన్ నడుస్తుండగా వ్యాధి ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. చెట్టు చిన్నదైనా పెద్దదైనా ప్రభావం ఒకే విధంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ జబ్బు అధికంగా వ్యాపించిన చెట్లు ఎండిపోయి చివరికి కొన్ని చోట్ల చనిపోతున్నాయి. అధిక తేమ వల్ల శిలీంధ్రాలు గాలి వర్షాలతో ఈ చెట్లపైకి వ్యాపించి ఎండు తెగులు అధికమవుతోందని అంటున్నారు. అయితే ఇవి ఎండాకాలం ప్రారంభం నాటికి కోలుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏదేమైనా సకల ఆరోగ్య ప్రధానిగా భావించే వేప చెట్లు ఎండిపోతుండటంపై ప్రజలతో పాటు పర్యావరణవేత్తలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్య ప్రధాత, సహజ సంజీవని, సర్వరోగ నివారిణి అయిన వేప చెట్టును రక్షించుకుందామని పిలుపునిస్తున్నారు. వేపను విస్మరిస్తే వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు.